గౌరవనీయ సభాధ్యక్షులు, స్వర్గీయ పివి నరసింహారావు గారి శతజయంతి కమిటీ ఉత్సవ అధ్యక్షులు, మాన్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేశవరావు గారు, మన రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టబుల్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, పివి నరసింహారావు గారి కూతురు, మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి గారు, పివి నరసింహారావు గారి సుపుత్రులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రావు గారు, కార్యక్రమ నిర్వహణ గావిస్తున్న రమణాచారి గారు, సభలో ఆసీనులైన గౌరవనీయులైన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర అనేక రంగాల నుంచి వచ్చిన మేధావిమిత్రులు, పివి గారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదులు, నిరంతర సంస్కరణల శీలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా డాక్టర్ కేశవరావు గారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని, మన సమాజాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నా కూడా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినటువంటి కేశవరావు గారికి, వారికి సహకరించినటువంటి వారి కమిటీ సభ్యులకు, అధికారులకు, మంత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మహేష్ బిగాల, చాలా దేశాలలో పివి గారి అభిమానులు ఉన్న ధర్మిల, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు సుసంపన్నం కావడానికి ఎందరో మహానుభావులు తమ కలంతో పనిచేసిన వారు ఉన్నారు, తమ గలాలతో పనిచేసిన వారు ఉన్నారు, తమ హృదయంతో పనిచేసిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మనందరి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పివి గారికి డాక్టర్ కేశవరావు గారు తమ తొలి పలకలలో చెప్పారు, వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవితకాలంలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. ఎక్కడ ఏ పాత్ర పోషణ లభించినా అక్కడ ఒక సంస్కరణ తెచ్చారు. విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆద్యులు, వాటిని ప్రారంభించారు. అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పివి గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యనభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను, వారు నాకు ప్రాతస్మరణీయులు, సదాస్మరణీయులు అని చెప్పి చేతులు ఇవ్వ
స్మరిస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇతర రంగాలలో నిష్ణాతులైన బిడ్డలు పీవీ గారిని సదా సర్వదా గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విద్యానిధి సాహిత్య పెన్నిధి పివి నరసింహారావు గారు, కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు, అనేక పుస్తకాలు వారు రచించారు. అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు. ఒక సమున్నతమైనటువంటి సాహితీ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా పివి గారి యొక్క సాహిత్య కృషి కానీ, రాజకీయ పరంగా వారు చేసిన సంస్కరణలు కానీ, అనేక రంగాలలో వారు అభిభాషించిన విషయాలు కానీ, ప్రపంచానికి వారు చేసిన మార్గనిర్దేశం కానీ, అది ఒక రోజుకో ఒక తరానికో సరిపోయేది కాదు. నిరంతరం అది ప్రజ్వలిస్తూ ఉండాలి. ఆ వెలుగులు, ఆ ఆదర్శాలు, వారి సంస్కరణవాదం గొప్పగా ఉండాలి. స్వాతంత్ర పూర్వం వారు జన్మించినప్పటికీ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకొని అనేక పరిణామక్రమాలను చూస్తూ వస్తూ ఆ పరిణామాల యొక్క ధృతిని ఉధృతిని పరిశీలిస్తూ దానికి తగు రీతిలో వయస్సుతో నిమిత్తం లేకుండా సంస్కరణలు చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి సంస్కరణశీలురే అభ్యుదయ సమాజానికి బాటలు వేయగలుగుతారు. నేటి తరం రాజకీయ నాయకులు కూడా, నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అవకాశం వచ్చిన చోటల్లా, సమయం ఎంత డైనమిక్గా ఉంటుందో అంతే డైనమిక్గా పరిపాలకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సమయానుకూల, కాలానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పివి గారు తీసుకున్నారు. అనేకమైనటువంటి సంస్కరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మన రాష్ట్ర స్థాయిలో తీసుకున్నారు వారు, దేశస్థాయిలో తీసుకున్నారు. రాష్ట్రంలో ఆ రోజులలో వారు చేపట్టిన సమయంలో వారు చేపట్టిన ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు డెఫినెట్గా వేరే ఎవరో ఉంటే జరిగేటువంటివి కావు. ఆ సందర్భంలో ఉండేటువంటి వివాదాలు, కాంట్రవర్సీస్, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా పటిష్టంగా భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకునే విధంగా ఇక్కడ భూ సంస్కరణలు అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వ పటిమ కలిగినటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన గొప్ప ఆదర్శవాది కూడా. భూ సంస్కరణలు చేపడుతూ ఆ సందర్భంలో తనకు ఉన్నటువంటి, తన కుటుంబానికి ఉన్నటువంటి 800 ఎకరాల విలువైనటువంటి భూమిని కూడా వారు ధారాదత్తం చేసి ప్రజలకు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇతరులకు నీధులు చెప్పడం మనం ఆచరించకపోవటం అనే పద్ధతిలో కాకుండా వారి స్వంత భూమిని 800 ఎకరాలు ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూ ఇక్కడ భూ సంస్కరణలు వారు అమలు చేశారు. ఆనాటి భారత ప్రధానమంత్రి చాలా గొప్పగా వారిని ప్రశంసించారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా భూ సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేశారు. అటువంటి మార్గదర్శి, గొప్ప నిత్య సంస్కరణశీలి, గొప్ప అధ్యయనవాది, గొప్ప పరిణామశీలంగా ప్రవర్తించినటువంటి మహానాయకులు శ్రీ పివి నరసింహారావు గారు. చిరస్మరణీయులు కాబట్టి వారి యొక్క స్మరణ, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆదర్శం తరతరాలకు ముందు కూడా కలగాలి కాబట్టి, అది ఎప్పుడూ ప్రజ్వలిస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మన కాకతీయ విశ్వవిద్యాలయంలో పివి నరసింహారావు పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. మిత్రులు, వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ గారు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తూ ఉంది. వారు ముందుకు సాగవచ్చు, చాలా గొప్పగా పివి విద్యాపీఠం ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను, అభిలషిస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతదేశ స్థాయిలో వారి సేవలు, దేశం చాలా కన్ఫ్యూజన్లో ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి,
దేశం దగ్గర ఉండేటువంటి నిల్వలు, అనేక రకాల నిల్వలు ఉంటాయి మనకు, విదేశీ మారక నిల్వలు మొత్తం తరిగిపోయి బంగారు నిల్వలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఒకనొక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తాను రాజకీయంగా విరమించుకుంటున్నా అని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని, ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటికీ ఉన్నటువంటి మైనార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ, మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి శ్రీ పివి గారు, ఊరికే నడపటం కాదు, ఆ సందర్భంలో వారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఈరోజు భారతదేశంలో చలామణి అవుతున్నటువంటి డబ్బు కావచ్చు, ఒక ఫ్లోలాగా మన దేశానికి వస్తున్నటువంటి కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, అందులో యువతకు విరివిగా లభిస్తున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు. ఈరోజు రాష్ట్రాల బడ్జెట్లు 100,00,000,000,000 పెరుగుతున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, వీటన్నిటికీ మూలం పివి గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావు లేదు. డెఫినెట్గా ఆయన సంస్కరణ అభిలాష కాబట్టి, సంస్కరణశీలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా దానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చాలా గొప్పగా ఆ సంస్కరణలు వారు అమలు చేయించారు. ఆ తదనంతర పరిణామాలలో ప్రధానమంత్రి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు పివి గారిని చాలా ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో నేను కూడా మంత్రిగా పనిచేశాను. అనేక సందర్భాలలో అభిప్రాయాలు షేర్ చేసుకుంటుంటే వారు పివి గారిని ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా స్మరించుకునేవారు. నిజంగా ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా ఉండడం నా అదృష్టం. కేసీఆర్ గారు, పివి గారి యొక్క వ్యక్తిత్వ పటిమ, ఆయన నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, నేను అనేక ఆర్థిక గొప్ప గొప్ప సంస్థలలో పనిచేసిన కాబట్టి నా యొక్క బుద్ధిశీలతను గుర్తించి నాకు ఆర్థిక మంత్రి పదవి కట్టబెట్టడమే కాదు, నాకు పూర్తి లిబర్టీ ఇచ్చి ఈ దేశానికి మంచి జరుగుతుందని కూడా నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పి నా వెన్ను తట్టి ఆ సంస్కరణలు నాతో చేయించారు. నిజంగా ఈ దేశానికి ఈరోజు అది గొప్ప వరంలాగా ఉందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రిగా, ప్రధానమంత్రి పాత్రలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు నాకు చెప్పారు. అంతటి మహనీయుడు మన పివి. అందుకే ఆ సందర్భంలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలో నేను చెప్పిన, పివి మన తెలంగాణ టీవీ, ఏనాటికైనా కూడా మరి కేసీఆర్ ఈ మాట అంటున్నాడు, ఇక్కడ ఉండబడే జర్నలిస్ట్ మిత్రులు, పత్రికారంగ మిత్రులు మీరు కూడా అది ప్రదర్శించాలని చెప్తే నమస్తే తెలంగాణ పత్రిక విశేషమైనటువంటి కృషి చేసింది. ఎవరు కృషి చేసినా వారు ప్రశంసలకు పాత్రులు. ఆ యొక్క పత్రిక పివి గారి యొక్క ప్రజ్ఞను అనేక రకాలుగా, ఎంత గొప్పటి ప్రతిభాశాలి, ఎంత గొప్ప ప్రతిభావంతుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడంలో, తెలియజెప్పడంలో ఆ పత్రిక వారు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ తెలియదు, బహుముఖంగా తెలియాలంటే, కొత్త తరానికి తెలియాలంటే, సమకాలీన సమాజానికి తెలియాలంటే ఎవరో ఒకరి నడుం కట్టాలి. ఆ పనిచేసిన నమస్తే తెలంగాణ వారు, వారి యొక్క నిరంతర ధారావాహికంగా పివి ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించి, పివి గారి రాజకీయ చతురతకు సంబంధించి, పివి గారి సంస్కరణలకు సంబంధించి అనేక వ్యాసాలు, అనేక రైటప్స్ వారు వెలుగులోకి తెచ్చారు. వారి ధన్యవాదాలు. రైటప్స్ తేవడమే కాదు, ఈరోజు పుస్తకంగా కూడా ఆ మొత్తం వ్యాసాల సంకలనాన్ని పుస్తక రూపంలో వారు వెలయింపజేశారు. అందుకోసం నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పివి గారు రాసినటువంటి ఆముద్రితంగా ఉన్న పుస్తకాలు కానీ, ఇతరులు పివి గారి గురించి రాసిన పుస్తకాలు కానీ ప్రచురణకు నోచుకోవాలని చెప్పి ఆ రోజు డాక్టర్ కేశవరావు గారు నేను కోరడం జరిగింది. వారు ప్రయత్నంలో కొంత సఫలీకృతులయ్యారు. ఇప్పుడే గౌరవనీయులు మన గవర్నర్ గారు ఒక 8 పుస్తకాలను మన ముందే ఆవిష్కరణ కూడా కావించారు. డాక్టర్ కేశవరావు గారికి ఆ పుస్తకాలు ప్రచురించడంలో, కాఫీ టేబుల్ బుక్ ప్రచురించడంలో కృషి చేసినటువంటి మిత్రులు సంజయ్ బారు గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటినీ మించి నాకు ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉన్న విషయం, చాలా గొప్పగా ఉన్న విషయం, కడుపు నిండిన విషయం, ఇప్పుడే వాణిదేవి గారు ఒక మాట అన్నారు, కడుపు నిండినట్టుగా ఉందండి నాన్నగారు విగ్రహం చూస్తే అని చెప్పి.
నిజంగా కూడా తెలంగాణ బిడ్డకి ఎవరికైనా సరే వారి విగ్రహం అక్కడ పీవీ గారే స్వయంగా నిల్చున్నారా అనే రీతిలో చాలా గొప్పగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. వారి యొక్క విగ్రహం అట్లానే మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకోవడం, అదేవిధంగా ఈ యొక్క మార్గాన్ని పీవీ మార్గ్ అనే పేరుతో పీవీ గారి పేరుతో మనం పెట్టుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలకు, ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలకు పీవీ గారి పేరు కూడా పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా అనేక ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించడమే కాదు, సంస్కరణశీలిగా ప్రపంచానికి వెలుతురివ్వడమే కాదు, మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ప్రప్రథమ దక్షిణ భారతదేశ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను మనం అందరం కూడా గర్వంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా నేను గుర్తు చేసుకోవాలి, తెలంగాణ సమాజానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. పీవీ గారికి ఘనమైన నివాళి అర్పించేటువంటి క్రమంలో పీవీ గారి కూతురు శ్రీమతి వాణీదేవి, ఆమె గొప్ప విదుషీమణి, చదువుల తల్లి అని పేరుంది, వారిని పీవీ గారి శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శాసనమండలి సభ్యురాలుగా పోటీగా నిలిపితే చాలా గొప్పగా గెలిపించి ఆశీర్వదించి దీవించినటువంటి ఆ నియోజకవర్గ సభ్యులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ ఉన్నాను. పీవీ గారికి అర్పించే నివాళిలో, వారి కుటుంబాన్ని గుర్తించుకునే నివాళిలో, గౌరవించుకునే దానిలో ఈ చిన్న సత్కారాన్ని కూడా మనం చేసుకోగలిగాం, అది కూడా నాకు సంతృప్తిగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కార్యక్రమాలు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పీవీ గారు చూపించినటువంటి ఆదర్శాలు ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ వారి సంస్కరణశీల భావజాలాన్ని మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహదపడమే వారికి మనం అర్పించగలిగేటువంటి నిజమైన నివాళి, వారికి అర్పించగలిగేటువంటి నిజమైన శ్రద్ధాంజలి. వారి ఆత్మ కూడా అప్పుడే శాంతి కూడా చేకూరుతుంది, వారి ఆత్మ సంతోషిస్తుంది, మనకు ఆ దివ్యలోకం నుంచి వారి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి, మన కార్యాచరణలో కూడా మనం విజయవులమవుతామని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో, సుసంపన్నం చేయడంలో కొన్ని ఈతి బాధలు, కరోనా లాంటి ఈతి బాధలు మనం పట్టి పీడించినా విరవకుండా అనుకున్నది అనుకున్నట్టుగా కార్యక్రమాలు నిర్వహణ చేశారు. వారి స్వగ్రామం, వారి పెరిగిన గ్రామం, కొన్ని ఇతర జిల్లాలలో, ఢిల్లీలో వారి విగ్రహ ప్రతిష్ట చేయబోతూ ఉన్నామని చెప్పి కేశవరావు గారు ప్రకటించారు, చాలా సంతోషం. న్యాయపరమైన చిక్కులు రాకుండా పీవీ జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్ను కూడా గొప్పగా నిర్మించబోతున్నామని చెప్పారు, అది కూడా చాలా సంతోషకరమైన విషయం. చిరస్థాయిగా చరిత్రలో పీవీ పేరు ఉండే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి డాక్టర్ కేశవరావు గారికి, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి బృందానికి, మొత్తం వారికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి మరొక్క మారు ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్, జై పీవీ నరసింహరావు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.